పవన్ కళ్యాణ్ గారు గారు చెప్పులు పోయినట్టు సార్ ఫోన్ చేశారా మీరు అసలు లేదు సార్ మా భోజనం అయిందా మిట్ట మధ్యాహ్నం వచ్చారు లేదు సార్ చేయలేదు పవన్ కళ్యాణ్ చెప్పులు పోయినట్టు సార్ పవన్ కళ్యాణ్ గారు తన చెప్పులు పోయినాయి అంటాడు ఎప్పుడంట మొన్న అనవరం నా చెప్పులు పోయినాయి మీరు ఎవరో ఎవరైనా దొరికితే నాకు ఇప్పించండి అంటున్నారు సార్ ఇప్పుడు మొన్న 4 రోజుల క్రితం అనవరంలో ఆయన చెప్పులు పోయినాయి అంట నిన్న చెప్తున్నారు సార్ సభలో నిన్న సభలో చెప్పి మీటింగ్లో ఇప్పుడు మొన్న 13వ తారీఖు పోతే నిన్న చెప్తున్నాడా నిన్న 16వ తారీఖు చెప్పులు పోయిన 3 రోజులు ఆయనకి 13వ తారీఖు చెప్పులు పోతే నిన్న గుర్తుకొచ్చింది నిన్న 16వ తారీఖు గుర్తుకొచ్చినాయి సార్ నేను 13 పోయిన చెప్పులు ఇప్పుడు ఎత్తుక్కుంటే అక్టోబర్ 18 రాత్రి పోయినవి అక్టోబర్ 19వ తారీఖు నేను ఆయన ఉంటాడు చూడండి పవన్ కళ్యాణ్ గారికి ఇది అమ్మాడు ఆఫీస్ సైట్ అమ్మాడు కాదండి లింగమనైన ఆయన లింగమనైన ఆయన గుడి ఏదో ఉంది కదా వెంకటేశ్వర గుడి దగ్గర లింగమనే ఆయన వెంకటేశ్వర గుడికి అక్టోబర్ 18వ తారీఖు 17వ తారీఖు వెళ్ళాను ఓ చెప్పు పోయింది అక్టోబర్ 18వ తారీఖు పోయి వెళ్తే నేను గుడికి వెళ్తే గుడి నుంచి బయటకు వచ్చేప్పటికి ఒక చెప్పు లేదు ఒక చెప్పు పోయి అక్టోబర్లో పోయి ఇప్పటికి 9 నెలలు అయింది ఒక చెప్పు పోయి నేనే దాస్తంటే ఇప్పుడు నేను 3 రోజులకే 2 చెప్పులు ఏముంటుంది కానీ నా చెప్పు పోయి 9 నెలలు అయింది ఒక చెప్పు పోయి లింగం నేను వెంకటేశ్వర గుడికి వెళ్తే ఒక చెప్పు లేదు కనపడతలా ఎవరిని చెప్పి ఎవరిని అనుమానిస్తాం ఎదురుకుండా ఈయన ఆఫీస్ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ అనుమానిస్తామా మనం అటు అనుకోలేం కదా నాకు ఒక చెప్పు పోయే 9 నెలలు అయింది మరి ఆడు ఒక చెప్పు ఏం చేసుకుంటాడు మరి పట్టుకెళ్ళి నాకు తెలియదు 9 నెలలు అయింది పట్టుకెళ్ళి మరి 3 రోజుల క్రితం 2 చెప్పులు పోతే ఈ కంగారే ఉంది ఏం పోయిన చెప్పులు కొంటాళ్ళు ఏముంది పవన్ కళ్యాణ్ గారు అలా అట్ట కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పులు పోతే 3 రోజుల తర్వాత కంగారు పడుతున్నాడు అది చెప్పులు పోవటం కంటే కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అయ్యా నీ సింబల్ పోయింది గాజు గ్లాస్ సింబల్ పోయి శానాలైంది చెప్పులు పోతే ఈ కొన్నోడే మళ్ళీ ఇంకోటి కొంటాడు ఇవాళ ప్రొడ్యూసర్ ఇంకోటి కొత్త సినిమా ఒకటి కొంటాడు రేపు సినిమాకి ఆల్రెడీ రెడీగా మేము సినిమాలు ఇక్కడే తీసుకుంటాను మొన్న వచ్చి వెళ్ళారు కదా ఏదో కొబ్బరికాయ కొడతాకి ఈయన గోతులో దిగి పూజ చేస్తే ఆడెవడొకడు కొంటాడు